ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెడపేట పట్టణం స్థానిక గొల్లపుంత కాలనీలో కరోనా వైరస్ కు సంబంధించిన ఐసోలేషన్ వార్డ్ ను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నుండి ఆదేశాలు రావడంతో గొల్లపుంత కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. చిన్నపిల్లలతో జీవించే తమ ఇళ్ల మధ్య ఐసోలేషన్ వార్డ్ ను ఏర్పాటు చేస్తే ఆ వైరస్ తమ పిల్లలకు వస్తుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రసాద్, జనసేన నాయకుడు వేగుల లీలాకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి రాజాబాబు సంఘటన స్థలానికి వచ్చి దీనిపై అధికారులతో మాట్లాడి ఊరికి దూరంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నాం. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక మనిషికి మనిషికి మధ్య 2 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు చెప్పారు, ఆయన చెప్పారు, మాట్లాడారు. వెళ్ళి నాయకులు వచ్చినప్పటికే కదా సార్ మేము వచ్చామండి. ఇంతమంది జమ చేయకూడదమ్మా. అమ్మ చెప్తాను, నేను తీసుకుంటాను కదా. మెడికల్ ఎమర్జెన్సీ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి నియమించారు. ఈ టైంలో మనం అది మన కోరికలు ఉండకూడదు కదా. మనం బతకాలంటే బతకడం కోసం కావాల్సిన 15 రోజులు జాగ్రత్తగా ఒక మనిషి దగ్గరికి వెళ్లకుండా పక్కకి వెళ్ళి బతకాల. అంతే తప్ప ఏదో చిన్న జనాలు వేసుకొచ్చేసి ఏదో చేసేద్దాం అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఏమంటే ఇబ్బంది పడతారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి.